మిథున రాశి. ఈ రాశి వారి అనుకూల వ్యతిరేక ఆలోచనలు కొంతవరకు స్తబ్దతను తీసుకొస్తాయి. ముఖ్యంగా ఆలోచించే తీరులో మీకు కావలసినవేవో అవి ఆలోచించుకోవడం, వాటిని అమలు చేయడం అనేటువంటిది మీ విజయాలకు కారణమవుతుంది. మీకు ఏ అక్కర్లేదో వాటిని గురించి ఆలోచించకుండా ఉండడమే మంచిది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ప్రయాణాలు కూడా చేస్తుంటారు. దగ్గర ప్రయాణాలు చేయడం ద్వారా ఎక్కువ ప్రయాణాలు చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిని సాధించే విషయాలు కూడా అనుకూలమైన ఫలితాలనే అందజేస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు, అదేవిధంగా వారి యొక్క ఉపదేశాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి. నూతన విషయాలు ఎన్నో స్వీకరించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వారి నిమిత్తం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నింటిని విడనాడుతూ ఉంటారు. తండ్రికి, తల్లిదండ్రులతో సమానమైనటువంటి వారికి, అలాగే తండ్రికి సంబంధించిన బంధువులకు కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని అధిగమించడం కోసం క్రీమచ్చితానంద గోవింద అనే నామాన్ని జపించడము, అలాగే మీ బంధువర్గీయుల్లో ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో వారికి సహకరించడానికి ప్రయత్నం చేయడము మీకు భవిష్యత్తులో కూడా మేలు చేసేది అవుతుంది. వృత్తి స్థానంలో మీ యొక్క ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. అక్కడ చేసేటువంటి ప్రయత్నాలు, పనులన్నీ కూడా అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటుంటాయి. మీరు చేసిన పని ఒకసారి ఆకట్టుకోవడం ద్వారా రెండవసారి, మూడవసారి, అలాగే ఇతరులైన వ్యక్తులు అందరూ కూడా మీతో పని చేయించుకోవడానికి ఇష్టపడతారు, సుముఖంగా ఉంటారు. మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం మంచిది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ప్రత్యేకంగా దాన్ని శ్రద్ధగా, సురక్షితంగా ఉంచడం మేలు చేస్తుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి మీ గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. అయితే ఆ గౌరవం ఇచ్చేటువంటి ప్రతి వ్యక్తి కూడా మీ నుంచి స్వప్రయోజనాలని ఆశించే అవకాశం కూడా ఉంది. అందువలన మిమ్మల్ని ఎదుటి వ్యక్తి పొగిడినప్పుడు ఆ పొగడతకు లోబడకుండా ఉండడం అనేది మీ ప్రత్యేకత. అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉపకరించేదిగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో మకర రాశి వారి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా ఉపకరిస్తాయి. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవడం మంచి జరుగుతుంది. అప్పు ఇవ్వడం మంచిది కాదు. అప్పు చేసి పనులను ప్రారంభించడం కూడా మంచిది కాదు. మన యొక్క కార్యక్రమాల్లో పుణ్యార్జనకు సంబంధించినటువంటి పనులు ఎక్కువగా ఉండడం మంచిది. ఎందువల్ల అంటే పుణ్యాన్ని వాడేసుకున్నందు వలన అశాంతి పెరుగుతుంది, పుణ్యాన్ని సమకూర్చుకోవడం వలన ప్రశాంతి కలుగుతుంది. తద్వారా మీ యొక్క ప్రశాంతి నిమిత్తమై ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పనులను పూర్తి చేసుకోవడం, తద్వారా మీ యొక్క లక్ష్యాలను అధిగమించడం సాధ్యపడుతుంది. తల్లి, తల్లికి సంబంధించిన బంధువులు, వారి ద్వారా కూడా మీకు ఉపకారాలు జరిగే అవకాశం ఉంది.